हाई गैस वीडियो लैम्डा फंक्षन अंटेटो चुप्तान सो लैम्डा फंक्षन अने ओनली पाइथन प्रोग्रामिंग लांग्वेज उ सो लैम्डा फंक्षन इन पाइथन सो लैम्डा फंक्षन अंटे वी नार्मल फंक्षन लाग उठाई का सिंगल लाइन फंक्षन अटारनम सिंगल लाइन फंक्षन सो लैम्डा फंक्षन अंटे सिंगल लाइन फंक्षन अन्ट सो फर्स्ट आफ् आल लैम्डा फंक्षन एला क्रिएट्सा चुप्तान सो अंतना मुझे और नार्मल फंक्षन एला क्रिएट्सा मन की आलरे कदा सोस मल्ल एला क्रििएट सो डेफन कीवर्ड यूजक तरह फंक्षन नेम इच्छा कदा फंक्षन नेम इच्छुक फर एग्जापल फंक्षन वन अंतर फंक्षन नेम कर्वा मैं पारामीटर्स इच्छे इच्छा मन रिक्वायरमेंट प्रकार फर एग्जापल ए कमा बी अब तरवा सोसारी रिटर्न ए प्लस बी अ रिटर्न मन के अंत मन की सम रे नंबर रे नंबर सम एडिशन मन रिटर्न फंक्षन सोस काल सो प्रिंट फंक्षन वन आफ टू कमा थ्री अंत टू प्लस थ्री वाल्यू अंत फाइव कदा सो पाइथन कोड डॉट पाई सो मन के फाइव वा सो अलागे इकड़े इपू फंक्षन कदा सो दाक लैम्डा फंक्षन अंत अला क्रिएटे फस्ट फंक्षन नेम इच्छा फर एग्जांपल फंक्षन नेम इज इक्वल टू एक्स अनुकुंटे दिन तरह लैम्डा रास्को लैम्डा अच्छी तरह इकड़ा पैरामीटर्स अन्ट अगर फर एग्जांपल ए कमा बी दिन तरह मैं ऑपरेशन एम ऑपरेशन ये ऑपरेशन अच्छे ऑपरेशन सो इकसारी फंक्षन की नार्मल फंक्षन की सारी कंपेर चेता सो सेम फंक्षन रास्ता चूँ फंक्षन एक्स अंजी ए कमा बी दिन तरह सारी फंक्षन अला क्रिएट पाइथन डेफ डेफ एक्स आफ ए कमा बी अंड रिटर्न ए प्लस बी सो इकड़ा कदा इक सेम रू सेम फंक्षनिटी अन्ट रेटे का रेग्युर् मैं नार्मल वे आफ रईटिंग द फंक्षन इट इज लैम्डा फंक्षन अन्ट सिंगल लाइन फंक्षन अन्ट सो सिंगल लाइन फंक्षन एंकंटे इक मल्टिपल लाइन्स रहा फर एग्जांपल इक मन के एक्स्ट्रा ऑपरेशन फर एग्जांपल मल्टिप्लिकेशन इंटू बी अनी सब्स्ट्रैक्शन ए माइनस बी अनी ఇంకేమైనా ప్రింట్ చేసుకోవాలంటే హలో అని మస్ట్ వచ్చింది చేసుకోవచ్చు అన్నమాట ఇలా మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ రాసుకోవచ్చు ఒక నార్మల్ ఫంక్షన్లో అదే లాంబ్డా ఫంక్షన్స్లో అలా చేయలేము జస్ట్ రిటర్న్ వాల్యూ ఒక ఆపరేషన్ రిటర్న్ చేయగలం అంతే ఇక్కడ ఏ ఇంటూ బి అనో ఏ లేకపోతే ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ బి అనో ఏ మైనస్ బి అనో లేకపోతే ఏ ఇంటూ బి ఇంటూ సి టెన్ అనో అలా ఏదో వాల్యూస్ మనం రిటర్న్ చేయగలం అంతేగాని ఇలా ఎలా పడితే అలా కోడ్ రాయలేము అన్నమాట సో లాంబ్డా ఫంక్షన్స్ ఎందుకంటే మనకి సింపుల్ వే ఆఫ్ రైటింగ్ ద ఫంక్షన్స్ అన్నమాట సింగిల్ లైన్ ఫంక్షన్స్ ఉంటాయి కదా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి కదా సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఇలా ఏ ప్లస్ బి అన్నప్పుడు అంత పెద్ద ఫంక్షన్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ ఎలా క్రియేట్ చేసుకుంటాం అన్నమాట సేమ్ ఇక్కడ క్రియేట్ చేయడం ఒకటే డిఫరెంట్ కాల్ చేయడం సేమ్ మళ్ళీ మనం కాల్ చేయాలనుకుంటే ఏం చేస్తాం మామూలు ఇప్పుడు ఇలాగే మామూలు ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం అలాగే ఎక్స్ కామా వన్ కామా టూ అంటే వన్ ప్లస్ టూ మనకి యాడ్ అయిపోతాయి చూడండి సో పైథాన్ కోడ్ డాట్ పై సో మనం వన్ ప్లస్ టూ అంతా త్రీ సో ఆన్సర్ త్రీ కదా సో అర్థమైంది కదా ఇది లాంబ్డా ఫంక్షన్స్ అన్నమాట సో మనకి ఇక్కడ ఎన్ని పారామీటర్స్ కావాలి అన్ని పారామీటర్స్ పాస్ చేసుకోవచ్చు త్రీ ఎక్కుంటే త్రీ ఫైవ్ ఎక్కుంటే ఫైవ్ మీ రిక్వైర్మెంట్ ప్రకారం దాని తర్వాత ఇక్కడ మనకి రిటర్న్ అది సేమ్ వాల్యూ రిటర్న్ చేస్తామని డైరెక్ట్ సో ఇది లాంబ్డా ఫంక్షన్స్ అన్నమాట సో లాంబ్డా ఫంక్షన్స్ అప్లికేషన్స్ అంటే ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తామంటే అప్లికేషన్స్ ఆఫ్ లాంబ్డా ఫంక్షన్స్ ఇన్ పైథాన్ సో అసలు లాంబ్డా ఫంక్షన్స్ ఎక్కడ యూస్ చేస్తామంటే మనకు ఆల్రెడీ మ్యాప్ ఫంక్షన్ ఒకసారి మీకు చెప్పాను ఒకసారి ఒకవేళ గుర్తు లేకపోతే మళ్ళీ చెప్తున్నాను చూడండి సో మ్యాప్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఇక్కడ ఫంక్షన్ ఒక మ్యాప్ ఫంక్షన్ లోపల ఒక ఫంక్షన్ కామా లిస్ట్ అన్నమాట ఇటరబుల్ అంటారన్నమాట ఇటరబుల్ అంటే ఏంటంటే లిస్ట్ కానీ టపుల్ కానీ సెట్ కానీ వీటిని అన్నింటినీ ఏమంటారంటే ఇటరబుల్ అంటారన్నమాట ఇటరబుల్ అంటే మల్టిపుల్ డేటా ఉంటుందని అర్థం లిస్ట్లు ఎన్ని ఉంటాయి మల్టిపుల్ అంటే సమ్ లిస్ట్ ఆఫ్ డేటా ఉంటుంది కదా సో అలా ఇటరబుల్ కామా ఫస్ట్ ఫంక్షన్ అన్నమాట అంటే ఫంక్షన్ కామా ఇటరబుల్ అంటే ఏంటంటే ఈ ఇటరబుల్లో ఉన్న ప్రతి వాల్యూకి ఫర్ ఎగ్జాంపుల్ ఇటరబుల్ ఏమున్నాయంటే లిస్ట్ ఉందనుకోండి వన్ కామా టూ కామా త్రీ కామా ఫోర్ కామా ఫైవ్ అని సో ఇందులో ఉన్న ప్రతి వాల్యూ మీద ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది అన్నమాట సో ఎలా ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది సో మనకి లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ ఉంది వన్ కామా టూ కామా త్రీ కామా ఫోర్ కామా ఫైవ్ కామా సిక్స్ అని సో ఇలా లిస్ట్ ఉన్న తర్వాత నాకు ఏం కావాలంటే అవుట్పుట్ కింద ప్రతి నెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ షుడ్ బి మల్టిప్లైడ్ బై టెన్ అన్నమాట సో మల్టిప్లైషన్ అన్ని స్టార్ పెట్టాను సో మనకు ప్రతి నెంబర్ టెన్తో మల్టిప్లై అవ్వాలన్నమాట అది మన గోల్ సో అర్థమైంది కదా మీకు
సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేస్తాను అన్నమాట. లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేసి ఏమని క్రియేట్ చేస్తానంటే మల్టిప్లై బై మల్టిపుల్ బై 10. సో 10తో మల్టిప్లై అవ్వాలని చెప్పినట్టు ఒక లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఇది మన ఫంక్షన్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు కదా. సో ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి లాంబ్డా అని చెప్పిన తర్వాత మనం తీసుకునే వాల్యూ ఏ అని చెప్పి మనకి దేనితోనన్నా 10తో కదా మల్టిప్లై అవ్వాలి అంటే ప్రతి నెంబర్ని వచ్చిన నెంబర్ ప్రతి నెంబర్ని 10తో మల్టిప్లై చేసి రిటర్న్ చేస్తుంది అన్నమాట లాంబ్డా ఫంక్షన్. ఇదే లాంబ్డా ఫంక్షన్. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మ్యాప్ అని చెప్పి మల్టిపుల్ బై 10 అనే లాంబ్డా ఫంక్షన్ పాస్ చేసి ఇక్కడ మన లిస్ట్ ఏంటి లిస్ట్ ఉంది కదా ఎలా పాస్ చేస్తాను అన్నమాట. ఇలా పాస్ చేయడం వల్ల ఇదేమవుతుంది అంటే మ్యాప్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది అన్నమాట. ఆ మ్యాప్ ఆబ్జెక్ట్ని మనం లిస్ట్లో కన్వర్ట్ చేయాలి. సో మ్యాప్ ఆబ్జెక్ట్ని లిస్ట్లో కన్వర్ట్ చేయాలంటే లిస్ట్ ఆఫ్ అని పెట్టి మ్యాప్ ఆబ్జెక్ట్ పెడితే మనకి కావాల్సిన లిస్ట్ వచ్చింది. సో ఈ లిస్ట్ని ప్రింట్ చేస్తాను అన్నమాట. ప్రింట్ అని చెప్పి ఈ లిస్ట్ని ప్రింట్ చేస్తాను. సో ఒకసారి మీకు రన్ చేస్తే మీకు అర్థమవుతుంది పైథాన్ కోడ్ డాట్ పైన్. సో మీకు ఏమైంది 10, 20, 30, 40, 50, 60 ఇక్కడ ఏమన్నా 1, 2, 3, 4 అంటే ఇక్కడ ప్రతి నెంబర్ 10తో మల్టిప్లై అయింది అన్నమాట. సో ఇదేంటంటే మ్యాప్ ఫంక్షన్ అన్నమాట. సో మనకి లాంబ్డా ఫంక్షన్ ఎక్కడ యూస్ చేస్తాం అర్థమైంది కదా. సో ఎప్పుడైనా సింగిల్ లైన్ ఫంక్షన్స్, ఎప్పుడైనా మనకి చిన్న చిన్న లైన్ ఒక ఓన్లీ ఒక ఫంక్షన్ ఒక వాల్యూని రిటర్న్ చేయాలన్నప్పుడు మామూలు ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నా పర్లేదు, ఏమవుదు లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నా ఏమవుదు అన్నమాట. సో లాంబ్డా ఫంక్షన్ అంటే కొంచెం షార్ట్గా ఉంటుంది, అందంగా కనబడుతుంది అని తప్ప అది మామూలు ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నా తప్పలేదు, ఇది క్రియేట్ చేసుకున్నా తప్పలేదు. సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్.